వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఈ మధ్య టీఆర్పీల కోసం టీవీ షోలను భ్రష్టు పట్టించేస్తున్నారు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను నలుగురికి తెలిసేలా బహిరంగ చర్చకు తెస్తున్నారు. ఆ షో నిర్వహించే వాఖ్యాతలు వారికి నచ్చినట్లు పంచాయతీలు చెప్పేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో వస్తున్న అటువంటి షోలు ప్రేక్షక ఆదరణ పొందడం విచారకరమని ప్రముఖ రచయిత, మానసిక వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. ఆ తరహా కార్యక్రమంలో వాస్తవాల గురించి ఓ న్యూస్ ఛానల్ ఆయనను ప్రశ్నించింది. మానసిక వికాస నిపుణుడిగా తనకున్న అనుభవంతో టీవీ ఛానల్కు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఇలాంటి టీవీ షోలను ప్రసారం చేయవద్దని సూచిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో ప్రేక్షకులు కూడా ఇటువంటి చెత్త ప్రోగ్రాంలను చూడకుండా ఉంటే టీమ్ రేటింగ్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఈ కుటుంబ కలహాల షోలలో పాల్గొనే వారికి తాము తప్పు చేశామనే ఫీలింగ్ కూడా ఉండదని, కేవలం పాపులారిటీ కోసం చేస్తుంటారని అన్నారు. ఇక ఆ టీవీ షోలలో తీర్పులిచ్చే వాళ్ళు తమకు తాము మేధావులుగా భావించుకుంటారని విమర్శించారు. తీర్పులిచ్చే వాళ్ళ సీక్రెట్లన్నీ తనకు తెలుసన్నారు. హైదరాబాద్ లో వారు సంప్రదించే సైకియాట్రిస్టులందరూ తనకు ఫ్రెండ్సేనని చెప్పారు. టీవీ షోలలో తీర్పు ఇచ్చే స్థానంలో ఓ కుక్కను కూర్చోపెట్టినా అది తీర్పునిచ్చేస్తుందంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ షోల ఉద్దేశం శవాల మీద డబ్బులు ఏరుకోవడమే అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.